హాయ్ హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్న బోయిన ఫ్రమ్ బాలి ఇండోనేషియా. బాలీలో డే వన్ ఇవాళ. మీరు నిన్న లాస్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. హైదరాబాద్ నుంచి బాలి గేట్ లో వచ్చినాం, ఏంది ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఉండే, ఎన్ని గంటలు ట్రావెల్ టైం అయింది, వీసా గురించి కానీ ఫ్లైట్స్ గురించి కానీ ఎవ్రీథింగ్ దాంట్లో నేను డీటెయిల్స్ ఇచ్చేసిన. అండ్ నిన్న మస్తు టైర్డ్ అయిపోయి ఉండే, ఎందుకంటే అరౌండ్ మనకు 14 to 16 hours జర్నీ ఉండే మన హైదరాబాద్ నుంచి. నిన్న వచ్చి కొంచెం చిల్ అయినా రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు మనం ప్రస్తుతం కూటా అనే ఒక ఏరియాలో ఉన్నాము. కూటా రమడ హోటల్ పేరు. రమడా బై సన్సెట్, రమడా సన్సెట్ ఉంది, బాగుంది హోటల్, 4-star hotel, స్విమ్మింగ్ పూల్, బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అన్ని ఉన్నాయి, బాగుంది. ఇప్పుడే ఫుడ్ తినేసినాము. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు, అంటే ఓన్గా వెళ్తున్నారా, బడ్జెట్ ఎంత, ప్యాకేజ్ ఎంత అది అని. లాస్ట్ వీడియోలో చెప్పిన బట్ మళ్ళీ చెప్తున్నా. సో ఈ ట్రిప్ నేను ద టూరిస్ట్ 360 అనే ఒక కంపెనీ వాళ్ళ నుంచి బుక్ చేసుకున్నా. అరౌండ్ మనకు 60 to 70,000 పర్ పర్సన్కి పడుతుంది, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అన్నమాట. మీరు ఏ టైంలో వస్తున్నారు, ఎన్ని డేస్ ఉంటున్నారు. నా విషయానికి వస్తే నేను 6 nights 7 days అయితే ఉంటున్నా. 60 to 70 అనేది డీసెంట్ అమౌంట్ అన్నమాట. సో వీళ్ళైతే మంచి మంచి హోటల్స్ కానీ మనకు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే బుక్ చేసి పెట్టారు, బాగా అనిపించింది. సో డే వన్ ఎక్సైటెడ్, హ్యూమిడిటీ ఉంది బట్ నైట్ వర్షం కూడా పడ్డది. పీపుల్ బాగున్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బాలి గురించి మాట్లాడాల్సింది. ఫస్ట్ విషయం ఏంటంటే, ఇండోనేషియా మనకు కొంచెం ఇస్లాం కంట్రీ కదా, బట్ బాలీలో మాత్రం మనకు 80% హిందూసే ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ మన కల్చర్ కనబడుతూ ఉంటుంది, మన టెంపుల్స్ కనబడుతూ ఉంటాయి, ఎక్కడ వెళ్ళిన వినాయకుడు కనబడుతూ ఉంటాడు, రాముడు, రామాయణం, ఎవ్రీథింగ్ కనబడుతూ ఉంటుంది. చాలా ఉంది మాట్లాడుకోవాల్సింది అంట. 7 days ఉంటాం కదా, రోజు కొంచెం కొంచెం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక్కసారి నేను మీకు ఇండోనేషియన్ కరెన్సీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే కన్వర్షన్ రేట్ ఏంది, ఎట్లా కనబడతాయి ఏంది అనేది. ఫస్ట్ ఇక్కడ మనకు ఈ పింక్ కలర్ నోట్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ కరెన్సీలో 100 rupees, అక్షరాల 100 rupees. సో మన దగ్గర ఇది ఎంత అని అంటే 526 rupees ఎగ్జాక్ట్గా మన దగ్గర. సో ఇట్లా అయితే కనబడుతుంది. సో ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. సో బ్యాక్ సైడ్ మనకి ఈ రకంగా అయితే ఉంటుంది, 100 rupees నోట్. అండ్ సెకండ్ చూసుకుంటే ఇది 50,000 rupees నోట్. దీన్ని మన కన్వర్షన్ చేస్తే ఎగ్జాక్ట్గా 263 rupees వస్తుంది. సో ఈ రకంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంది, బ్లూ కలర్లో ఉంది నోట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మన ఈ 20,000 rupees నోటు, దీని కన్వర్షన్ 105 rupees ఇండియన్ కరెన్సీలో. నేను యాజ్ పర్ గూగుల్ రేట్స్ చెప్తున్నా, బయట రేట్స్ డిఫరెంట్ ఉండొచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది, గ్రీన్ కలర్లో ఉంది నోట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 5,000 rupees నోట్, మన 10 rupees నోట్ లాగానే ఉంది. సో ఇది ఫ్రంట్ సైడ్. 5,000 అంటే మన దగ్గర అరౌండ్ 25 rupees నోట్ ఇది మన దగ్గర ఆనెస్ట్గా. సో ఇది వచ్చేసి 2,000 rupees నోట్. 2,000 అంటే మన దగ్గర అరౌండ్ 11 rupees. సో ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, 11 rupees. సో ఇది వచ్చేసి 1,000 rupees నోటు, చాలా చిన్నగా ఉంది ఫ్రంట్ బ్యాక్. ఇది 5 rupees అన్నట్టు మన దగ్గర, 1,000 rupees అంటే 5 rupees. సో ఇది వచ్చేసి 500 rupees కాయిన్, 500 rupees అంటే 3 rupees, 3 rupees మన దగ్గర. చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. సో ఇది ఇక్కడ కరెన్సీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది వచ్చిన కొత్తలోనే, అయితే ఒక 2-3 రోజులు అయితే అలవాటు అయిపోతుంది. హోప్ అర్థమైంది అనుకుంటా. సో చూడండి, క్లారిటీ ఒకసారి చూసుకోండి. లాస్ట్ వీడియోలో చెప్పిన కదా మా ఫ్రెండ్స్తో వస్తున్నాని, వీళ్ళిద్దరే చెప్పు, పేరు చెప్పు. మహేష్, సహస్ర. వీళ్ళిద్దరికి జస్ట్ ఒక 2-3 డేస్ ముందే పెళ్ళి అయిపోయింది. సో బేసిక్గా వీళ్ళ హనీమూన్ ట్రిప్ అన్నట్టుమాట. వీళ్ళ మధ్యలో నువ్వు ఎందుకు అనకండి, యాక్చువల్లీ మేము కూడా ఒక అప్పులు వచ్చినాము. ఆ కారు కూడా వచ్చేసింది మనల్ని పిక్ చేసుకోవడానికి. గుడ్ మార్నింగ్ బిల్లీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నైట్ ఘోరంగా వర్షం పడ్డది చూసుకోవచ్చు, ఎండ అయితే గట్టిగానే ఉంది, మన గోవాలో ఉన్నట్టుగానే ఉంది టెంపరేచర్, బట్ నైట్ వర్షం పడ్డది. సో బిలీ, వేర్ ఆర్ వి గోయింగ్ టుడే? సో ఇన్ ద ఫస్ట్ టు ద వాటర్ యాక్టివిటీ అండ్ నెక్స్ట్ టు ద బీచ్. ఓకే. అండ్ దెన్ టెంపుల్. టెంపుల్. యా. హౌ ఫార్ ద బీచ్? నో టు ద వాటర్ ఫార్ అరౌండ్ 40 minutes. ఫ్రమ్ హియర్ టు దేర్ 40 minutes. 40 minutes అంట. ద ఏరియా నేమ్ నా తంజుంగ్ బనువా. అది మనం చెప్పలేము, అది తంజుంగ్ బనువా స్పెషల్ ఫర్ ద వాటర్ యాక్టివిటీ. బేసిక్గా వాటర్ యాక్టివిటీస్ ప్లస్ సన్సెట్ టూర్ అన్నట్టుమాట. వాటర్ యాక్టివిటీస్ వచ్చేసి మనోడి ఇంకొక ఏరియా పేరు చెప్పింది కదా, అక్కడికి వాటర్ యాక్టివిటీస్ చేస్తాము. మన ప్యాకేజ్లో అయితే ఒక యాక్టివిటీ ఇంక్లూడింగ్ ఉంది, బనానా రైడ్ కదా మహేష్. యా, బనానా రైడ్. అది కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకుంటే మనం ఓన్గా పే చేసుకోవచ్చు. 100 rupees అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఏదైనా మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే యాక్టివిటీ చేస్తాము. అండ్ దాని తర్వాత పడాంగ్ పడాంగ్ బీచ్కి వెళ్తాం, బాగుంటుంది బీచ్.
మంచి హ్యాపెనింగ్ ప్లేసెస్, మంచి క్రౌడ్ గట్టిగా ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి మనం ఉలువాటు టెంపుల్ వెళ్తాం, ద ఫేమస్ టెంపుల్. అండ్ అక్కడ మనకి ఈవినింగ్ రామాయణ షో ఒకటి ఉంటుంది, నేను స్పెషల్గా అయితే దానికోసమే వెళ్తున్నా. సో చూద్దాం, ఎక్సైటెడ్. ఆ రామాయణ షో మన దాంట్లో నాట్ ఇంక్లూడెడ్, ఆ టెంపుల్కి అయితే ఎంట్రీ ఉంటుంది, బట్ ఆ రామాయణ షో టికెట్స్ అనేది మనం తీసుకోవాలి. ఎంత అవుతుంది ఏంది అనేది మీకు చూపిస్తా ఈవినింగ్. ఈ సిమ్ తీసుకోవాలన్నా వి వాంట్ టు టేక్ ఏ సిమ్, లోకల్ సిమ్. ఎయిర్టెల్, రిలయన్స్ జియో, విచ్ ఇస్ ద బెస్ట్ నెట్వర్క్? టెలికామ్సెల్ ఇస్ బెస్ట్ నెట్వర్క్. ఎయిర్టెల్ అయినా జియో అయినా పర్వాలేదు. ఏంది ఏంది ఏం చేస్తారు? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అన్నమాట. సిమ్ తీసుకోవడానికి అయితే ఒక లోకల్ స్టోర్ దగ్గర అయితే ఆగినాము. నేను ఏం నిన్న నేను వచ్చినప్పుడు ఏం చేసిన అంటే, నాది ఒక ఎయిర్టెల్ సిమ్ ఉండే, దానికి నేను ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేట్ చేసిన. 900 రూపీస్ అయింది. ఒకరం అట్లా ఒకరం ఇట్లా యూజ్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఒక లోకల్ సిమ్ తీసుకుంటే మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది, బట్ మనకు ఇండియా నుంచి ఏమైనా కావాల్సి అవి రావాలి అని అంటే ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉండాలి కదా. సో అట్లా ఒకటి అట్లా వేసినాం, ఒకటి ఇట్లా వేసినాం. ఇప్పుడు ఏం తెచ్చినావు నువ్వు? పాస్పోర్ట్. సో మనకు ఒకవేళ అంటే అందరికీ తెలుసు బట్ బేసిక్ చెప్తున్నాం, ఇక్కడ మనకు సిమ్ కార్డ్ కావాలి, లోకల్ సిమ్ కావాలి అంటే మన దగ్గర పాస్పోర్ట్ ఉండాలి. రేట్ ఎంత, ఏ బ్రాండ్ తీసుకుంటాం, ఏ కంపెనీ తీసుకుంటాం అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. బాలీలో ఒక లోకల్ మొబైల్ స్టోరు అయింది టెలికామ్సెల్. రేట్స్ అండ్ ఎంత జీబీ వస్తుంది ఏంది అనేది దాన్ని మీరు ఈజీగా ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే సరిపోద్ది. 18 జీబీ, 35 జీబీ, 200 జీబీ అంటే 1,00,000. ఓకే, పని అవ్వలేదు. మ్యాటర్ ఏం జరిగిందంటే, టెలికామ్సెల్ అని ఇందాక చూపెట్టిన కదా, అదేదో ట్రబుల్ నడుస్తుందంట. ఇంకొకటి సజెస్ట్ చేసిండు, మనం అడిగితే ఏమన్నాడంటే అది తీసుకోకండి, అది వేస్ట్, అంత సిగ్నల్ కూడా ఏముండదు, టెలికామ్సెల్ ఇక్కడ బెస్ట్. ఇంకొక షాప్లో అన్నా అంటే వేరే దగ్గర ఏమన్నా అడిగి తెలుసుకుందాం, లేదు అని అంటే ఈవినింగ్ తీసుకుందాం, బట్ అది తీసుకోకండి అని చెప్పిండు. సో గుర్తుపెట్టుకోండి, మీరు బాల్ చేసినప్పుడు టెలికామ్సెల్. సో ఇక్కడ రోడ్ పైన కనిపిస్తుంది కదా పువ్వులు, అగర్బత్తి. అండ్ వాట్ ఈస్ దిస్ వైట్ వన్? వాట్ ఈస్ ద ఆఫరింగ్? ద మిక్ ఫ్రమ్ ద కోకోనట్ లీఫ్. ఓకే, యా, అండ్ దెన్ దిస్ మేకింగ్ ఫ్లవర్, అండ్ దెన్ దిస్ ద రైస్. సో ఎవ్రీబడి విల్ డు దిస్ ఆర్ ఫ్యూ పీపుల్? ఎవ్రీబడి, ఎవ్రీడే, ఎవ్రీడే. సో ఒక అన్న ఏం చెప్తుండే, ఇలాంటి దుకాణాలు ఉంటాయి కదా నార్మల్గా, సో దుకాణం ఓపెన్ చేయడానికంటే ముందు ఇట్లా ఆఫరింగ్ చేస్తారంట, ఇది వీళ్ళ ట్రెడిషన్. సో ఇన్ బాలి ఇన్ ద నార్మల్లీ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ ద కుకింగ్ ద పీపుల్ ఇన్ బాలి ద స్ప్రేయింగ్ ఫస్ట్ ఫర్ ద గాడ్. ఈవెన్ వి ఆల్సో బిఫోర్ ఈటింగ్ వి ప్రే టు గాడ్స్ బిఫోర్ ఈటింగ్, బిఫోర్ ఈటింగ్ వెయిటింగ్ ద ఫ్రైయింగ్ టు ద గాడ్ ఫస్ట్. ఓ నైస్, సేమ్ సేమ్. మీకు స్క్రీన్ పైన ఏస్తా, ఇక్కడ నుంచి అంత క్లియర్ కనబడ్డదో కనబడలేదు నాకు తెలియదు, గరుడ విష్ణ కంచను, కంచను, కంచన. సో గరుడ్ మంత్రుడు ఉంటాడు కదా, గరుడ్ మంత్రుడు విష్ణువు, ఇంకా కంచన అంటే ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు, ఇఫ్ మీకు తెలిస్తే చెప్పండి. వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ఏషియా అంట. మరి చూద్దాం నియర్ బై ఏమైనా వెళ్తే చూద్దాం. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ అనుకుంటా, 30 to 40 మినిట్స్ డ్రైవ్ తర్వాత ఏరియా రీచ్ అయినామంటే, ఇంకా ఎగ్జాక్ట్ ప్లేస్కి అయితే రాలేదు. నాకైతే సేమ్ గోవా వైబ్స్ వస్తున్నాయి, చిన్న చిన్న రోడ్లు, స్కూటీలు. ఎగ్జాక్ట్గా ఎంట్రీ అవుతున్నాము, టోకెన్ కట్ చేసిండు. ఎంట్రీ ఫీ ఆర్ పార్కింగ్ ఫీ? పార్కింగ్. పార్కింగ్ హౌ మెనీ ల్యాక్స్? 5 lakhs. అమ్మ 5 లక్షలు పార్కింగ్ ఫీ? 5,000. 5,000? 5,000. 5,000 పార్కింగ్ ఫీ. ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్ ఏరియాకి అయితే వచ్చేసినాం. ట్యాంగ్యూమ్ బన్వా అని అన్నాడు, ఎగ్జాక్ట్ ప్రొనౌన్సేషన్ అయితే కాదు, ఇక్కడ స్క్రీన్ పైన వేస్తా చూడండి. సో ఇక్కడ ఒక రైడ్ కార్డ్ అయితే ఉంది, దీంట్లో మనకు వాటర్ యాక్టివిటీస్లో బనానా రైడ్ ఒకటి మాత్రం ఇంక్లూడింగ్ ఉంది, ఇవి కాకుండా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఇది రైడ్ కార్డు, మనకు కెమెరాకి సపరేట్ రేటు అండ్ ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఇప్పుడు మనకు కాంప్లిమెంటరీగా అయితే బనానా బోట్ ఉంది, ఇది ఒకటి కాంప్లిమెంటరీ యాక్టివిటీ. అండ్ ఇక్కడ సీవాక్ ఇంకా చాలా ఉన్నాయి. సీవాక్ చేద్దాం అనుకున్నాం బట్ చాలా ఎక్కువ చెప్తుండు. మనకు ఆన్లైన్లో అయితే అరౌండ్ 2,500 పర్ పర్సన్ ఉంది. మనోడు ఎంత చెప్పిండు? 3,500 చెప్తుండ. సో 3,500 చెప్తుండు లాస్ట్, చూద్దాం. అది ఇక్కడ సీవాక్ చేయాలనిపించింది, ఇక్కడ ఉన్న కాస్ట్ చాలా ఎక్కువ ఉంది, ఆన్లైన్లో ఇంకొక ప్రైస్ ఉంది, బట్ కొంచెం బార్గెన్ చేసి అడిట్ చేసి ఒక ప్రైస్కి అయితే వచ్చినాం. అది మ్యాటర్, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫస్ట్ మనం బనానా రైడ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో.
ఒక 10-15 నిమిషాల బనానా రైడ్ తర్వాత ఒక చిన్న బోట్లో మమ్మల్ని సముద్రం లోపలికైతే తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హెల్మెట్ నెత్తిపైన వేసి సముద్రం అడుగు భాగానికి అయితే తీసుకెళ్ళారు సీ వాక్ కోసము. మస్తు అనిపించింది. లోపలికి పోయినాక ఒక పాత్ లాగా ఉంది, దాంట్లో నడుచుకుంటూ వెళ్ళి ఆ ఫిషెస్ చూడడము, వాటికి ఫుడ్ పెడుతుంటే అవి మొత్తం మన దగ్గరికి రావడము, బాగుంది ఎక్స్పీరియన్స్. బట్ దిగిన ఒక 2-3 నిమిషాలు మాత్రం కొంచెం టెన్షన్ ఉంటే తర్వాత రిలాక్స్గా మొత్తం అండర్ వాటర్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మస్తు అనిపించింది నాకైతే. ఆఫ్టర్ ఒక 2 అవర్స్ తర్వాత 2 వాటర్ యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసేసినాము, ఒకటి సీవాక్ అండ్ ఇంకోటి బనానా. సో బనానా రైడ్ అనేది మన ప్యాకేజ్లోనే ఇంక్లూడింగ్, ఏం పే చేయలేదు దానికి. సీవాక్ మాత్రం చాలా ఎక్కువ చెప్పిండు, బార్గెన్ చేసినాం, మొత్తానికి కంప్లీట్ చేసినాం. చేసినాక ఆనెస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే డోంట్ మిస్ ఇట్, చాలా బాగుంది. మామూలుగా నేను ఇలాంటి యాక్టివిటీస్కి ఎక్కువ ఎక్సైట్ అవ్వను, బట్ సీ వాకింగ్ అనేది డెఫినెట్గా కపుల్ వచ్చినా మీరు సోలో వచ్చినా 100% తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫొటోస్ వీడియోస్ కలిపి తీసుకోండి, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఆప్షన్ ఉండదు. సో వాళ్ళే తీస్తారు, ఎక్స్ట్రా ఎంత అడుగుతారు మ్యాక్సిమం బార్గెన్ అయితే చేయండి, తగ్గుతారు. వాళ్ళు అడిగినంత మాత్రం అసలు ఇవ్వకండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు జెట్స్కి, పారాగ్లైడింగ్, బనానా బంపర్ రైడు, ఇంకా సపరేట్ చిన్న చిన్న బోట్స్ నడుస్తున్నాయి అక్కడ. మీకు అది అనిపిస్తుందిగా అక్కడ క్రూజ్ కూడా ఉంది, అది మనకు ప్యాకేజ్ ఇంక్లూడ్స్ అట్లా ఏం లేవు, బట్ ఇఫ్ పాసిబుల్ ఉంటే అది కూడా ట్రై చేయండి. అండ్ పారాసైలింగ్ ఉంది, స్కూబా ఉంది, చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే అట్లీస్ట్ 1 డే పెట్టుకొని ఫుల్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు మస్ట్ ట్రై అంటే సీ వాక్ చేయండి, నేను చేసిన 100% బాగుంది. సో ఇది అండ్ కాకపోతే నాకు కొంచెం ఈ అంటే నిన్న వచ్చిన దగ్గర నుంచి అందరు మంచిగానే మాట్లాడారు, బాగానే అనిపించింది. వాటర్ యాక్టివిటీస్ దగ్గర కొంచెం మనుషులు తేడాగా మాట్లాడుతారు, అది ఏందో నాకు అర్థం కాలేదు. అంటే కొంచెం రూడ్గా బిహేవ్ చేయడం, రూడ్గా రిప్లైలు ఇవ్వడం కొంచెం ఆ టైప్లో అనిపించింది. బట్ ఓకే నడుస్తూ ఉంటుంది. ఎటకారంగా మాట్లాడుతారు, సరేలే అనిపించింది. ఏడైనా ఉంటారు కదా అసంటోళ్ళు, ఇంకా తప్పదు. సో అది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పదంగ్ బీచ్కి వెళ్తున్నాము, ఆడ కూడా స్విమ్మింగ్ అదే ఉంటుంది. సో డ్రెస్సెస్ అయితే ఏం చేంజ్ చేసుకోవట్లేదు. అండ్ ఇక్కడ మనకు ఫుడ్ డ్రింక్స్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంటుంది, లాకర్స్ ఇచ్చిర్రు, లాకర్స్లో బట్టలు అవన్నీ పెట్టేసుకొని వెళ్ళి యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని వచ్చేసినాము. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేనున్న స్పాట్లో కూర్చొని ఉంటే మాత్రము సూపర్ వ్యూ కనబడుతుంది. అండ్ ఈ పక్కనే మనకు ఎయిర్పోర్ట్ ఉంది, ఫ్లైట్స్ చాలా దగ్గర నుంచి పోతూ ఉంటాయి, ఆ వ్యూ కూడా బాగుంటుంది, డోంట్ మిస్ ఇట్. మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వాటర్ యాక్టివిటీస్ ఏరియా నుంచి నెక్స్ట్ బీచ్కి వెళ్తున్నాము, పడంగ్ పడంగ్ బీచ్. మనోడిని అడిగితే 40 మినిట్స్ ఉన్నాడు, ఫుల్ హ్యూమిడిటీ ఉంది. సో ఈ రోడ్లో గత ఒక 5-10 కిలోమీటర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ మొత్తం మంచి బ్యూటిఫుల్ రిసార్ట్స్ ఉన్నాయి. మనం అడిగిన ఈ ఏరియాలో మ్యాక్సిమం 5-స్టార్ రిసార్ట్సే ఉంటాయని చెప్పిండు, చాలా బాగుండేది. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఒక స్కూల్ జోన్లో నుంచి వెళ్తున్నాము, చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా స్కూటీలు నడుపుతారు ఇక్కడ. రీజన్ ఏంది అని అడిగితే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉండదు, ఇక్కడ చూడండి చిన్న చిన్నళ్ళు ఉంటారు స్కూటీలు నడుపుతారు. సో రీజన్ ఏందని అడిగితే మనం చెప్పేందంటే ఇక్కడ ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్లో ఉండదు కాబట్టి ఇక్కడ స్కూటీస్ నడుపుతారు అని చెప్పిండు. విలేజెస్ సైడ్ నడపచ్చు అంట, మళ్ళీ సిటీలో కష్టం అయిపోదు, ఐ మీన్ సిటీలో అలా ఉండదంట, బట్ విలేజెస్ సైడ్ నార్మల్. ఈ చిన్న పాప చూడండి, హార్డ్లీ ఒక 13-14 ఉంటుందో, 13 ఉంటుందా, ఇంత చిన్న ఏజ్, బట్ స్కూటీ నడుపుతుంది. ఫైనల్లీ పడంగ్ పడంగ్ బీచ్కి అయితే రీచ్ అయిపోయినాము. అండ్ మనోడు 40 మినిట్స్ అన్నాడు, 40 మినిట్స్ కాదు అరౌండ్ 1 అవర్ పట్టింది. ఎట్లా అంటే చాలా కొండలు ఎక్కి చాలా కొండలు దిగి రావాల్సి వచ్చింది. సో ఫైనల్లీ రీచ్ అయిపోయినాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి 15,000 వీళ్ళ కరెన్సీలో, అండ్ పిల్లలకి 3,000 రూపీస్ అంట. మన దాంట్లో ఎంట్రీ టికెట్స్ ఇంక్లూడింగే ఉంది, లోపల ఏమైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే మనం ఇంకా పే చేసుకోవాలి. ఇంకా ఎంట్రీ చేయించుకొని లోపలికైతే వచ్చేసినాము, వస్తుంటుంది ఒక చిన్న ఎంట్రీ కమాండ్ చూసారు కదా. అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి బీచ్లోకి వెళ్ళడానికి గుహ ఉంటుంది, ఇది చాలా యూనిక్, చాలా బాగుంటుంది, వచ్చేసి అని చెప్తా.
అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు. సో మార్నింగ్ చెప్పినాను కదా మీకు ఇట్లా పూలు అగరబత్తీలు వాడుతూ ఆఫరింగ్స్ చేస్తారని. సో ఇదే అన్నట్టు చాలా బాగుంది చూడండి. ఇద్దరు వెళ్ళడానికి ఉందా లేదా అసలు? ఓ బ్లూవే ఉంటాయి మరి, ఇండియాలో తప్ప ఏడైనా బీచ్లు బ్లూవే ఉంటాయి. ఫైనల్లీ రీచ్ అయిపోయాం పడాంగ్ పడాంగ్ బీచ్. ఇక్కడ రాగానే రెండు కళ్ళు అయితే చాలు డెఫినెట్గా, ఎందుకు చెప్తున్నా అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఓకే నో ఇష్యూస్, మామూలుగా కావాల్సిన. సో మ్యాటర్ చెప్తా క్లియర్గా, బీచ్ మాత్రం బ్లూ వాటర్స్ సూపర్ ఉంది, వైట్ శాండ్ కిరాకుంది, దాంతోపాటు మీకు కావాల్సిన కళ్ళకు కావాల్సిన అన్ని రకాల. కానీ నాకు చూడగానే బీచ్ బాగా నచ్చింది, బ్లూ కలర్ లో మస్త్ అనిపించింది బీచ్. అవును, నేను ఇండియాలో ఎక్కడ చూడలేదు అసలు. చాలా బాగుంది మస్ట్, డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇప్పటి వరకు మనం మీరు చూసిన దాంట్లో అండ్ నేను చూసిన దాంట్లో కూడా. బట్ చిన్నగా చిన్నగా ఉంది కదా, ఇంకొందాటు ఉన్నట్టుంది, అది ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ చూసిన వరకు అయితే చాలా బాగుంది, డెఫినెట్లీ మస్ట్ విజిట్ అండ్ మస్ట్. ఏం చేస్తాం, స్విమ్మింగ్ చేస్తాము, సర్ఫింగ్ చేస్తున్నారు అంటే ఒకవేళ మీకు సర్ఫింగ్ ఇంట్రెస్ట్ ఉంటే సర్ఫింగ్ చేయాలనుకుంటే సర్ఫింగ్ బోర్డ్ తీసుకోవచ్చు, రెంటే సర్ఫ్ బోర్డ్ అని ఉంది, సర్ఫింగ్ లైసెన్స్ కూడా ఉన్నాయి. రాదు కదా, అండ్ అదే ఇంకా మనం నార్మల్ స్విమ్మింగ్ చేద్దాం, లెట్స్ గోనా. పైన బాగా వేడిగా ఉంది బట్ నీళ్ళు మాత్రం బాగా చల్ల ఉన్నాయి. స్విమ్ చేద్దాం అనుకుంటున్నాము బట్ లైఫ్ జాకెట్స్ ఏడా కనబడతలేవు, మనం అంత ప్రొఫెషనల్ స్విమ్మర్స్ కాదు. చాలామంది చూడవచ్చు అక్కడ మన నేర్చుకుంటున్నారు సర్ఫింగ్, చేసేవాళ్ళు చేస్తున్నారు, పిల్లలు ఆడుతున్నారు, అందరు చిల్ అవుతున్నారు. మేము ఏం చేయాలో అర్థమవుతలేదు, ఇప్పుడు వచ్చినాక కొంచెం ఒక 2 నిమిషాలు ప్రాసెసింగ్ టైం పట్టింది బట్ విల్ ఫిగర్ ఇట్ సంథింగ్. బీచ్ని చూడంగానే మీ అందరికి అర్థమై ఉంటుంది ఇక్కడ సర్ఫింగ్ చాలా పాపులర్ అని. అండ్ దాంతోపాటు ఇక్కడ ఈట్ లవ్ ప్రే అని ఒక మూవీ షూట్ అయిందంట, దాని తర్వాత ఈ బీచ్ ఇంకా ఫేమస్ అయిపోయిందంట. అరౌండ్ 1.5 to 2 hours అయితే ఇక్కడ స్పెండ్ చేసినాం బీచ్లో, స్విమ్మింగ్ చేసినాం. అంటే ఎక్కువ లోపలికి వెళ్ళలేదు, కొంచెం బయట బయటనే మంచిగా స్విమ్మింగ్ చేసినాం, మస్తు అనిపించింది. అండ్ ఎక్కువ ఏంటంటే కపుల్స్ ఉన్నారు, మంచిగా ఫొటోస్ అవి తీసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒక వైబ్ ఉంది బీచ్లో, ఏదో మాస్ మసాలా కాకుండా కొంచెం రొమాంటిక్ కైండ్ ఆఫ్ వైబ్స్ ఉన్నాయి. ఇఫ్ మీరు కపుల్ వస్తే డెఫినెట్గా డూ విజిట్, ఒకవేళ మీరు సింగిల్ వస్తే ఎట్లయినా విజిట్ చేస్తారు అది తెలిసిందే. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు మేము కూర్చున్నాం, బేసిక్గా స్విమ్మింగ్ చేసినాక ఫుల్ ఆకలితే ఎట్లయినా. సో ఆర్డర్ ఇచ్చినాం, మెనూ కూడా చూపిస్తాం, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ అక్కడ పైన మనకు చేంజింగ్ రూమ్స్ కానీ లైక్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉన్నాయి, మంచిగా అనిపించింది, నైస్ ఉండాలనిపిస్తుంది ఇంకొంచెంసేపు. కానీ మళ్ళీ మనం నెక్స్ట్ వెళ్ళాలిగా. ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి 35,000 రూపాయలు, ఇక్కడ ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసినాం, ఒక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాం 35,000 35,000, అండ్ ఒక కోక్ ఆర్డర్ చేసినాం 20,000. సో ఈ లెక్కలు ఉంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు డెఫినెట్గా సన్ స్క్రీన్ కానీ సన్ గ్లాసెస్ కానీ టవల్స్ కానీ తెచ్చుకోండి. మేము అన్నీ తెచ్చుకున్నాం, ఒక టవల్ తెచ్చుకోవడం మర్చిపోయినాం, దాని కాస్ట్ అక్షరాల 100,000, అక్షరాల 100,000 పెట్టినాం ఒక టవల్కి. ఒకటి కొంటే 150,000 అంట, 2 కొంటే 100,000 ఇచ్చారు. సో మీరు మాత్రం అసలు మర్చిపోకండి. చాలామంది బాలి చీప్ అంటారు బట్ చీప్ అని ఏమనిపించట్లే, బాగానే ఉన్నాయి ప్రైసెస్. ఇంకా 100,000 చెప్తుంటే అర్థమే కాదు, క్యాల్కులేట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది బట్ ఎంజాయ్ చేస్తాం డెఫినెట్గా. సో అది ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం, అందుకే ఇంత సోది పెడుతున్నాను, లేదంటే పెట్టడం కాదు. అక్కడే మేము టవల్స్ తీసుకుంది, ఒక్కొక్క టవల్ 100,000 రూపాయలు, అంటే మన కరెన్సీలో అరౌండ్ 530 రూపీస్ వస్తుంది అనుకుంటా. మేము తిన్న ఫుడ్కి బిల్లు 2,50,000. ఇక్కడ నుంచి మనం ఉలువాటు టెంపుల్కి అయితే వెళ్తున్నాము, అరౌండ్ 20 మినిట్స్ పడుతుంది అన్నాడు, చూద్దాం ఎంతసేపు పడుతుంది అనేది. అక్కడ ఏంది అంటే టెంపుల్ బాగుంటుంది, టెంపుల్తో పాటు మనం రామాయణ షో చూద్దాం అనుకున్నాం కదా, ఆ షో కూడా చూడాలి. సో షోకి సపరేట్ టికెట్, ఒకరికి 150,000 ఒక టికెట్ కాస్ట్. 150,000 అంట. What is this? This is Aru, normally going to the temple. Okay, enter the temple. ఇది ఫుల్ ఉంది ఆల్రెడీ టూరిస్ట్. సో చిన్న బట్టలు వేసుకున్న వాళ్ళందరూ, షార్ట్స్ వేసుకున్న వాళ్ళందరూ ఇలాంటిది ఒకటి కట్టుకోవాలి. ఇక మంచి నార్మల్ డ్రెస్ ఉందంటే ఉన్నాయి కదా ఆరెంజ్,
అది కట్టుకోవాలి. అంటే ఉలువాటు టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాము. అండ్ చెప్పినాను కదా షో గురించి, షో అయితే మనకు అటు సైడ్ జరుగుతుంది, టికెట్స్ కూడా అక్కడ దొరుకుతాయి, ఇక్కడ తీసుకోవచ్చు లేదంటే ముందు బుక్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది, ఒక టికెట్ వచ్చేసి 150. అండ్ మనకు ఏమేం షోస్ నడుస్తాయి ఏంది అనేది ఉంటుంది, ట్రాన్స్లేషన్ మొత్తం ఉంటుంది, మీకు కొంచెం సేపు అయిన తర్వాత నీట్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనోడు హెల్ప్ చేసిండు, అంత ఇంకొక 40 మినిట్స్ ఉంది, అంతలో మనం టెంపుల్ మొత్తం ఒక టూర్ వేసుకుని వద్దాం, లెట్స్ గో. ఉలువాటు టెంపుల్ అనేది బాలినీస్ హిందూ టెంపుల్, బాలీలో ఉన్న 6 మెయిన్ టెంపుల్స్లో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ అంట. అండ్ దీని స్పెషాలిటీ వచ్చేసి ఇది ఒక క్లిఫ్ పైన ఉంటుంది, అంటే సముద్ర తీరాన ఒక హైట్లో ఉంటుంది అన్నమాట. ఆ క్లిఫ్ హైట్ అప్రాక్సిమేట్లీ 70 మీటర్స్. నేను వ్యూ చూపిస్తా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. సో పైకి అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు, చాలా స్టెప్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ని అరౌండ్ మనకు 10th సెంచరీలో బిల్డ్ చేసినారంట. టెంపుల్ పర్పస్ కాకుండా ఇక్కడ ఏంటంటే మంచి సన్సెట్ వ్యూ చూడాలి అని అనుకుంటే ఈవినింగ్ డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేయొచ్చు. రామాయణ షో జరుగుతుందని, కచాక్ డ్యాన్స్ అంటారు దాన్ని, అది కూడా బాగుంటుంది. సో చూడండి. చూడండి ఎంత బాగుంది వ్యూ ఇక్కడి, టెంపుల్ పైకి ఎక్కినాము, అక్కడైతే పూజ నడుస్తుంది, 4 దిక్కులా గేట్లు పెట్టేసారు, లోపలికి అయితే రాణిస్తలేరు, బట్ అందరు ఒకే టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకొని హ్యూజ్ లెవెల్లో అయితే పూజలు జరిపిస్తున్నారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి క్లిఫ్ వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూస్ నేను చూసిన వాటిలలో, చాలా బాగుంది అసలు. డెఫినెట్గా ఇక్కడ అయితే ఒక పిక్చర్ తీసుకోవాల్సిందే. కెకాక్ డ్యాన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము, షో 6 o'clock అని చెప్పినాం కదా, 15 మినిట్స్ వచ్చినాం, బట్ దూరం నుంచి అయితే కనిపించింది ఫుల్ క్రౌడ్ ఉంది, కొంచెం ముందు వస్తే బాగుండు అనిపించింది. పాపా ఫైనలీ మన కెకాక్ డ్యాన్స్ అండ్ ఫైర్ షో స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత హ్యూజ్గా ఉందో, ఒక సైడ్ మొత్తం స్టేజ్ ఉంది అండ్ ఇంకొక సైడ్ సముద్రము, సన్సెట్, ఇన్సైడ్ టెంపుల్ ఉన్నాం మనం, బ్యూటిఫుల్ ఉంది క్లిఫ్ పైన. సో వాట్ ఈజ్ కెకాక్ డ్యాన్స్ అండ్ ఫైర్ షో అని అంటే సింపుల్గా చెప్తానండి. సో ఇది ఒక బాలినీస్ కల్చరల్ థింగ్, మన ఉలువాటు టెంపుల్లో ఎవ్రీడే ఈవినింగ్ సన్సెట్ టైంలోనైతే ఈ షో జరుగుతుంది. మరి ఎంత టికెట్ ఎంత అంటే అలర్ట్ చెప్పాను కదా, అరౌండ్ 700-750 రూపీస్ అయితే దీనికి ఎంట్రీ ఫీ ఉంటుంది. క్రౌడ్ మాత్రం చాలా గట్టిగా వస్తుంది, ముందే బుక్ చేసుకుంటే బెస్ట్. ఈ షోలో ఏం జరుగుతుంది అని అంటే అరౌండ్ ఒక 50 to 75 డాన్సర్స్ ఉంటారు అన్నమాట. సో వీళ్ళు మన రామాయణం ఉంది కదా, రామాయణాన్ని ఇక్కడ లైక్ యాక్ట్ చేస్తారు, నోటితో ఎలాంటి మాటలు మాట్లాడరు. సో కెక్ జస్ట్ ఇదొక్క పదం మాత్రమే వాళ్ళ నోటి నుంచి వస్తుంది. సో దాంట్లో మొత్తం 4 chapters 5 chapters మొత్తం పర్ఫామ్ చేస్తారు. మనం ఎంటర్ అయినప్పుడే ఈ పేపర్ అయితే మనకి ఇచ్చినారు, వాట్ ఈస్ కెకాక్ షో, ఏమేమి చాప్టర్స్ ఉంటాయి ఏంటి అనేది మనకు క్లారిటీగా ఒక్కసారి పేపర్ చదువుకుంటే మొత్తం అర్థమైపోతుంది అన్నమాట. సో మొత్తం మన ఒక స్టేడియం టైప్ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ నోటితో ఒక్క మాట మాట్లాడరు, ఒక్క పాట పాడరు, జస్ట్ కెక్ ఇదే ఉంటుంది మొత్తం షో మొత్తము. అరౌండ్ నాకు ఒక 1 hour అయితే మేము కూర్చున్నాము, బట్ నేను ఒక 10 మినిట్స్ మెయిన్ సీక్వెన్సెస్ అన్నీ షూట్ చేసి పెట్టినా. అండ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మన ఇండియాలో, ఐ మీన్ మన రాముడు, మన సీత, మన హనుమాన్ వేషధారణకి అండ్ వీళ్ళ వేషధారణకి స్టోరీకి స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, బట్ ఓవరాల్గా మాత్రం అదే రామాయణము. సో మొత్తం 5 chapters అయితే ఉంటాయి, ఎంజాయ్ ద షో. Oh,
నేను స్టార్టింగ్లో చెప్పాను కదా చాలా క్రౌడ్ వస్తుందని, ఇక్కడ కూర్చోడానికి సీట్లు లేకపోయినా సరే చాలామంది గంట షేప్ నిల్చొని చూసినారు. అండ్ ఇంకొక విచిత్రమైన థింగ్ ఏంటంటే ఇండియన్స్ కాదు వీళ్ళంతా, బయట దేశం వాళ్ళు నిల్చొని మన రామాయణాన్ని చూస్తుంటే మస్తు ప్రౌడ్ అనిపించింది. Woo!
అందరు ఫోటోలు దిగుతారు హనుమంతో సీతాదేవితో అందరితో. బిల్లీ చక్ చక్ చక్, మా ఇంట్లో అదే ఉంది పోట్లే. పార్కింగ్ దగ్గరకు వచ్చేసాం, మనోడు మన కోసం వెయిట్ చేసిండు ఎగ్జిట్ లో. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి ఎక్కేసి వెళ్ళిపోవడమే. సో షో అయితే అయిపోయింది, చాలా బాగుండే. మహేష్ మీకు ఎట్లా అనిపించింది షో? లైక్ డేట్ కానీ కొంచెం డిసప్పాయింటెడ్. ఎందుకు? స్టోరీ అయితే అంత కరెక్ట్ గా అనిపించలేదు. ఇక వీలర్ వీలది కాబట్టి ఓకే ఓకే. మనదైతే వైబ్ నచ్చింది, యాక్ట్ అన్ని చాలా బాగుంది. తెలిసిన స్టోరీని డిఫరెంట్ వేలో చూడడం చాలా, ఐ మీన్ లైక్ వింతగా ఉంది కొత్తగా ఉంది, దానికోసమైనా చూడొచ్చు. అది వన్ వర్డ్ ఏమైనా చెప్పాలంటే అది ఒకటి మాత్రమే. సో డెఫినెట్ గా మీరు ఉలవడు టెంపుల్ కి వస్తే మాత్రం డెఫినెట్ గా ఈ షోని మాత్రం కచాక్ డాన్స్ రైట్ కచాక్ డాన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో నేను బాగా మంచి ఎంజాయ్ చేసిన, చాలా మంది క్రౌడ్ ఉండే, మంచి అనిపించింది. అంటే ఇవాళ రేపు ఏంటంటే మొత్తం మనం ఫోన్లు వీడియోలు టీవీలు ఇవి అయిపోయినాయి కదా, ఒక పర్ఫార్మెన్స్ చూసి చాలా రోజులు అయింది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఇండియా నుంచి చాలా మంది ఉన్నారు. ఒకసారి అడిగిరు ఎవరైనా ఇండియా నుంచి ఉన్నారు అనగానే అందరం జై శ్రీరామ్ అని గట్టిగా అర్చినాం. మస్తు అనిపించింది వైబు. అండ్ సన్సెట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఉలవడ్ టెంపుల్లో. చాలా హ్యాపీ, మస్తు అన్ని ప్లేసెస్ మంచిగా కవర్ చేసినాం. మీకు కూడా హోప్ కంటెంట్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నా రెగ్యులర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వన్. బై బై.